సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేది ఈ నెల 23 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఒకవేళ ప్రైమ్ మెంబర్స్ అయితే మనకు 22 మిడ్నైటే మనకు చాలా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మనకు ఎస్బీఐ నుండి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తుండ్రు ఫ్రెండ్స్. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది ఇయర్లీ వన్స్ ఎట్ ఎ టైం వస్తుంది. ఇది మీకు ఒకవేళ ఏదన్నా ఎలక్ట్రానిక్స్ కానీ లేదా హోమ్ ఐటమ్స్ కానీ ఏవైనా పర్చేజ్ చేయాలనుకుంటే మీరు ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మాత్రమే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ త్రూ ఇయర్లో ఎన్ని సేల్స్ వచ్చినా ఈ సేల్లో ఉన్నంత డిస్కౌంట్స్ ఏ సేల్లో ఉండవు. ఒకవేళ మీరు ఒకవేళ నేను దివాళీ సేల్లో నేను పార్టిసిపేట్ చేస్తా అంటే దానికన్నా బెటర్ ఇదే ఫ్రెండ్స్. సో ఇందులోనే మీరు పర్చేజ్ చేసుకోండి. కోపవర్డ్ బై ఐకో వాళ్ళు ఇస్తున్నారు. సో ఇందులో మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ పైన 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ముందుగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి డీటెయిల్స్. ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మొబైల్ గురించి తెలుసుకుందాం. ఇది అప్ టు 40% ఆఫ్ మొబైల్ అండ్ యాక్సెసరీస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ దీనిపై క్లిక్ చేస్తున్నాను. నేను చెప్పినవి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే నేను ఈ ఇయర్ లేదా లాస్ట్ ఇయర్కి సంబంధించినవి చెప్తాను. దానికి అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఆ మొబైల్స్ నేను చెప్తాను. నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తాను. మీరు మీ ప్రైస్ని బట్టి మీరు కావాల్సిన మొబైల్ని మీరు చూజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మరీ చీప్గా వస్తుందని తీసుకుంటే మళ్ళీ మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్తో మీకు ప్రాబ్లం అవుతుంది. మొబైల్ హ్యాంగింగ్ కావడం మీకు ఒక ప్రాబ్లం జరుగుతుంది. కావున మీరు నేను చెప్పినే మీరు చూజ్ చేసుకోండి. మీ అమౌంట్ తగ్గట్టు మీకు కావాల్సిన మొబైల్ మీరు చూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనకి ఇక్కడ వచ్చేయగానే ఎస్బీఐ కార్డ్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ విత్ ఎస్బీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ అని ఉంది. నో కాస్ట్ ఈఎంఐతో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మొబైల్ పర్చేజ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలో నేను లాస్ట్లో చెప్తాను. దానికి సంబంధించిన ఏవి తీసుకుంటే మనకు యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ డ్యామేజ్ మీకు కావాలి అనుకుంటే మొబైల్ కొనేటప్పుడే మనం ఒక 1000 or 2000 rupees పెట్టి మనం పర్చేజ్ చేసుకుంటే ఫుల్ ఇన్సూరెన్స్ అనేది మనకు క్లెయిమ్ అవుతుంది. హోమ్ డెలివరీ పికప్, హోమ్ డెలివరీ డ్రాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కావున మీకు ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. మరియు మనకు అలాగే అదే 5% క్యాష్ బ్యాక్ కూడా మనకు అమెజాన్ పే ద్వారా కూడా ఇవ్వగలుగుతారు. సో మనం ఈ సేల్లో మనం ఏదైతే మనం మొబైల్ కానీ ఏదైనా పర్చేజ్ చేస్తే మనకు కొన్ని క్యాష్ బ్యాక్ రివర్స్ అనేది ఇస్తుండ్రు, డైమండ్ రిడీమ్ డైమండ్స్ లాగా. సో అవి కూడా మనకు ఈ ఆఫర్లో అప్లికేబుల్ అవుతాయి. ముందుగా వచ్చేసి ఇక్కడ, సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీరు ఏ మొబైల్, మీకు మీ అమౌంట్ తగ్గట్టు మీరు ఏ మొబైల్ తీసుకోవాలో మీరు చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 11 ఉంది, 10,799 rupees ఉంది. సో ఈ మొబైల్ అయితే తీసుకోకండి. ఎందుకంటే 10,700 పెట్టగలిగితే మనకు 5G మొబైలే వస్తుంది. ఈ రెడ్మీ ప్రైమ్ కూడా తీసుకోకండి. ఎందుకంటే దీని బదులు ఇంకా మనకు చాలా మంచి మొబైల్స్ అనేది రావడం జరుగుతుంది. పోకో M4 5G తీసుకోండి. ఎందుకంటే అది 9,799కి మనకు 5G మొబైల్ అని రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ మనది 5,900 అనుకుంటే రెడ్మీ A1 అని ఉంది. దీని బదులు మీరు రియల్మీ C1 తీసుకోవడం బెటర్. ఎందుకంటే దాంట్లో చాలా మంచి కెమెరాస్ వస్తాయి. ఇందులో 8MP కెమెరాని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కిల్లర్ ఫోన్ అండి, రెడ్మీ K50i. సో ఇది కూడా 5G ఫోనే. సో దీని బదులు మీరు పోకో X4 5G తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకొక 2000 యాడ్ చేసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది కూడా కొత్త ఫోన్ చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే ఉంటుంది. 8100 ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. గేమింగ్స్ కూడా చాలా బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో మీరు దీనికన్నా బెటర్ మనం స్నాప్డ్రాగన్ 850, స్నాప్డ్రాగన్ 790 ఇంకా చాలా బెటర్ ప్రాసెసర్. సో మీ అమౌంట్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 11 Pro 5G ఉంది, 16,999 ఉంది. దీని బదులు మీరు పోకో X4 5G ఏమో వస్తుంది మీకు, నాకు తెలిసి 19,000 ఏమో వస్తుంది. మీరు ఇంకా 4,000 యాడ్ చేసుకుంటే మీకు చాలా మంచి ప్రాసెసర్తో వస్తుంది, ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 820తో వస్తుంది. మీరు అది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్మీ 11, రెడ్మీ 10A, రెడ్మీ 9 ఇవేం చూస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకొకటి బెస్ట్ డీల్ వచ్చేసి షావమీ యూజర్స్ అయితే, ఐ మీన్ రెడ్మీ యూజర్స్ అయితే మనకు మీరు రెడ్మీనే కావాలి, ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అని ఎదురు చూస్తుంటే షామీ 12 Pro 5G మనకు ఓన్లీ 45,499 rupees రావడం జరుగుతుంది. ఇది రెడ్మీలో ఫ్లాగ్షిప్ కిల్లర్ అండి, చాలా బాగుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 జెన్
वन प्रोसेसर तो राव जरूर इधर 128 हेज डिस्प्ले प्लस 2K प्लस आम्लेट डिस्प्ले तो राव जरूर इदे किलर फोन अंडी इधर नार्मल ऐसा 69999 एमो वस्तु सो मेर इधर रेडमी फ्लैगशिप प्रोसेसर कावाली ना दर 46,000 బడ్జెట్ ఉంది అంటే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు కొద్దిగా మీ కెమెరాస్ డిలే ఉంటాయి కానీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది కర్వ్డ్ డిస్ప్లే తో ఉంది ఇందులో ఉన్న ఫీచర్స్ ఇందులో లేవు ఎందుకంటే ఫ్లాగ్షిప్ కిల్లర్ అయినా సరే MI లో మనకు సైడ్ మౌంటెడ్ ఇచ్చారు కానీ ఇందులో 2K 128 హెర్జ్ డిస్ప్లే AMOLED స్క్రీన్ ఇన్ డిస్ప్లే సెన్సర్ తో రావడం జరుగుతుంది Xiaomi 12 Pro 5G ఇందులో మీకు బడ్జెట్ ఒకవేళ తక్కువగా ఉంటే 64GB తీసుకోవడం బెటర్ 128GB 6GB 128GB తీసుకోవడం బెటర్ మీ దగ్గర అమౌంట్ తక్కువ ఉంటే ఒకవేళ అమౌంట్ ఉంటే గనక మీరు 6GB 256GB తీసుకున్నా నో ప్రాబ్లం చాలా ఇష్టం ఈ ఫోన్ ఎందుకంటే నేను MIUI కి చాలా ఇష్టం నాకు ఎందుకంటే దాంట్లో బ్లోట్ వేర్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది కావున నేనైతే Xiaomi ఎవరైతే Xiaomi యూజర్స్ ఉన్నారో వాళ్ళకు ఒకవేళ అమౌంట్ ఉంటే గనక Xiaomi 12 Pro 5G నేను తీసుకోమని రికమెండ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి సో మీరు ఒకవేళ ఇది Xiaomi 11T Pro 5G తీసుకోవాలనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇంకొక 2 to 3,000 వేసేసా గనక మీరు Samsung S23 సంథింగ్ ఏదో ఉంది నేను ఫ్లిప్కార్ట్ వీడియోలో చెప్పాను అదైతే ఫ్లాగ్షిప్ ఫోన్ అండి ఒకవేళ మీరు అది తీసుకుంటే దాంట్లో ఉన్న కెమెరాస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈవెన్ Xiaomi 12 Pro 5G కన్నా దాంట్లో కెమెరాస్ అనేవి చాలా బాగున్నాయి అది లాస్ట్ ఇయర్ ఫోనే కానీ 8th జెన్ ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇది ఇంకొక విషయం ఇది Xiaomi 11T ఎన్ని 5G ఎవరైతే ఈ స్లిమ్ గా ఉండాలి స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండాలి అనుకుంటారో మీ వాళ్ళు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు నాకు తెలిసి ఈ ప్రైస్ అయితే చాలా ఎక్కువనే సో మీరు ఈ ఇంత ప్రైస్ పెట్టే బదులు పోకో X4 5G కి వెళ్ళడం చాలా బెటర్ అండి నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీకు అందరూ మొబైల్ అంటేనే ఐఫోన్ గుర్తొస్తుంది మీరు కావాలనుకుంటే మీరు ఐఫోన్ 12 అనే చూస్ చేసుకోవచ్చు మనకు 39999 కి అలా వస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు మనం సేల్ ఒక రోజు ప్రైమ్ వాళ్ళకి మిడ్ నైట్ చాలా అవుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు Xiaomi ఒకవేళ ఐఫోన్ యూజర్స్ కావాలి నా దగ్గర బడ్జెట్ ఒకవేళ 40,000 ఉంది అనుకుంటే మాత్రం ఐఫోన్ 12 కన్సిడర్ చేయండి ఐఫోన్ 13 కి 12 కి పెద్ద ఏం డిఫరెన్స్ లేదు ఓన్లీ కెమెరాస్ డిఫరెన్స్ ప్లస్ ప్రాసెసర్ ఇది A14 తో వస్తుంది అది A15 తో వస్తుంది అంతే ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఐఫోన్ 14 తీసుకునే బదులు కళ్ళు మూసుకొని ఐఫోన్ 13 తీసేసుకోండి టాప్ మోడల్ తీసుకోండి 256GB తీసుకున్నా పర్లేదు ఎందుకంటే చిప్సెట్ ఓన్లీ చిప్సెట్ కూడా సేమ్ ఉంది జస్ట్ మీరు ప్రో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లోనే A16 చిప్సెట్ ఉంది కావున మీరు ఐఫోన్ 14 తీసుకునే బదులు ఐఫోన్ 13 ప్రో లేదా ఐఫోన్ 13 తీసుకోవడం చాలా బెటర్ దానికి దీనికి జస్ట్ ఒక నాచ్ లో డిఫరెన్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శాటిలైట్ కమ్యూనికేషన్ కాలింగ్ అనేది డిఫరెన్స్ వస్తుంది తర్వాత యాక్సిడెంటల్ సెన్సర్ మోషన్ అనేది మనకు డిఫరెన్స్ వస్తుంది మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ సేమ్ బ్యాటరీ కానీ అన్ని సేమ్ కావున మీరు 13కి వెళ్ళడం బెటర్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను Samsung S22 అనేది చెప్పాను ఈ Xiaomi 12 Pro గాని లేదంటే Xiaomi 11T గాని తీసుకునే వాళ్ళు మీ దగ్గర అమౌంట్ లేకుంటే ఎవరి దగ్గరైనా తీసుకొని మీరు Samsung S22 కి వెళ్ళడం చాలా బెటర్ ఎందుకంటే ఇది ఇన్ డిస్ప్లే సెన్సర్ తో వస్తుంది కెమెరాస్ అయితే పవర్ఫుల్ కెమెరాస్ ఉంటుంది 8th జెన్ ప్రాసెసర్ తో వస్తుంది ప్లస్ ఇంకొకటి దీంట్లో ఉన్న డిస్ప్లే అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది AMOLED స్క్రీన్ తో వస్తుంది చాలా థిన్ కూడా ఉంటుంది బ్యాటరీ సైజ్ కూడా చాలా బాగానే ఉంటుంది బ్యాటరీ పికప్ కూడా చాలా బాగానే వస్తుంది కావున మీరు ఇది చూస్ చేసుకోవడం చాలా బెటర్ నాకు తెలిసిన మటుకైతే ఈ ఒకవేళ 45+ మీ దగ్గర అమౌంట్ ఉంటే ఐఫోన్ లేదా ఈ Samsung S22 తీసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్ ఒకవేళ వన్ ప్లస్ యూజర్స్ అయితే 1+10T 5G బదులు 1+10 వచ్చింది అది కూడా చాలా తక్కువ రేట్కి వస్తుంది మీరు అది కన్సిడర్ చేయండి నాకు తెలిసి 1+ ఇంత 45,000 పెట్టే బదులు మీకు అక్కడ ఐఫోన్ 12 వస్తుంది 1+ కన్నా ఐఫోన్ చాలా బెటర్ సో మీరు ఐఫోన్ తీసుకోవచ్చు ఒకవేళ ఐఫోన్ వద్దు నాకు ఐఫోన్ యూజ్ కొందరికి ఐఫోన్ యూజ్ చేయడానికి రాదు ఒకవేళ ఐఫోన్ వద్దు అనుకునే వాళ్ళు Samsung S22 తీసుకోవడం చాలా అంటే చాలా బెటర్ ఫోన్ ఒకవేళ మీకు 18,000 మీకు అమౌంట్ మీరు అనుకుంటే గనక ఐక్యూ వాళ్ళది Z6 ప్రో కూడా చాలా మంచి ఫోన్ అంతే ఫ్రెండ్స్ ఇక మిగతా అన్ని అంతగా ఏం నాకైతే నచ్చవు ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ మొబైల్స్ తీసుకోవచ్చు ఈ సేల్లో
సేల్లో వచ్చిన ఆఫర్స్ అయితే ఇంకా ఏ సేల్లో కూడా రావు. కావున మీరు ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది మీరు మిస్ చేసుకోకండి. ఇది మొబైల్కి సంబంధించిన వీడియో మాత్రమే. నేను టీవీస్ మళ్ళీ ఏసీ టీవీస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిగిన్ డీల్ సేల్స్లో ఏ మొబైల్స్ కొనాలి అని నేను చెప్పాను ఫ్రెండ్స్. ఆ వీడియో నేను ఈ వీడియో ఎండ్లో కానీ లేదంటే ఇక్కడ కార్ట్లో కానీ వదిలేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియోని చెక్ చేసి మీకు కావాల్సిన మొబైల్ మీరు చూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పిన మొబైల్స్ మీకు నచ్చితే మీ ప్రైస్ని బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి. మీనాని మీకోసం ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.